ముల్తాన్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో పాకిస్తాన్ నూట యాభై రెండు పరుగుల భారీ తేడాతో గెలుపు పొందింది ఈ మ్యాచ్ లో పాక్ స్పిన్నర్లు చెలరేగిపోయారు నౌమన్ అలీ పదకొండు సాజిద్ ఖాన్ తొమ్మిది వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు ఈ మ్యాచ్ లో ప్రత్యర్థికి చెందిన ఇరవై వికెట్లు ఈ ఇద్దరు స్పిన్నర్లే తీయడం విశేషం యాభై రెండేళ్లలో ఇలా జరగడం ఇదే మొదటిసారి సాజిద్ ఖాన్ తొలి ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు సెకండ్ ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు తీయగా నవమన్ అలీ ఫస్ట్ ఇన్నింగ్స్ లో మూడు సెకండ్ ఇన్నింగ్స్ లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు మ్యాచ్ విషయానికి పాక్ సొంత గడ్డపై పదకొండు మ్యాచ్ల తర్వాత తొలి విజయం సాధించింది కెప్టెన్ షాన్ మసూద్ డబుల్ హ్యాట్రిక్ పరాజయాల తర్వాత చేసుకున్నాడు పాక్ సొంత గడ్డపై పదమూడు వందల నలభై తొమ్మిది రోజుల తర్వాత తొలి టెస్ట్ విజయాన్ని నమోదు చేసుకుంది ఈ మ్యాచ్ లో తొలిత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్ లో మూడు వందల అరవై ఆరు పరుగులకు ఆల్అౌట్ అయింది అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ పరుగులకు అవుట్ అయింది అనంతరం డెబ్బై ఐదు పరుగుల ఆధిక్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ సెకండ్ ఇన్నింగ్స్ లో రెండు వందల ఇరవై ఒక్క పరుగులకు ఆల్అౌట్ అయింది రెండు వందల తొంభై ఏడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బర్లోకి దిగిన ఇంగ్లాండు నవమన్ అలీ సాజిద్ ఖాన్ నూట నలభై నాలుగు పరుగులకే కుప్పకూల్చారు